సాధారణంగా ఇవి ప్రాణవాయువు ఆధీనంలో ఉంటాయి. మీ శ్వాస ప్రక్రియ, ఇంకా ఆలోచన ప్రక్రియలు, ఇది జరిగితే కనుక శరీరంలోకి జడత్వం వస్తుంది. మీలోని ప్రాణశక్తి మీ నాభికి ఇంకా గొంతుకకు మధ్య సజావుగా పనిచేయదు. శ్వాస ప్రక్రియ, ఇంకా మీ ఆలోచన ప్రక్రియ, ఇంకా మీ వాసన సామర్థ్యం అన్నీ తగ్గిపోతాయి. మీరు ఉత్తేజంగా ఉండాలంటే ఈ మూడు చాలా ముఖ్యం. చూడండి, శరీరంలో అనేక కదలికలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఇది కొంతవరకు తెలుసు. మీరు అంటే మీరు ఒక డాక్టర్ అయితే మీరు రక్త ప్రసరణ గురించి మాట్లాడతారు, లేదా మరేవో గ్రంథుల పనితీరు గురించి మాట్లాడుతుంటారు. అవి మీ మనస్థితిని ఇంకా అనుభూతిని నిర్ణయిస్తాయి. కానీ అంతకు మించి లోతైనది ఉంది. అదేంటంటే, మొదటిది శక్తి ప్రవాహం, వ్యవస్థలో రకరకాల వాయువులు ఎలా కదులుతాయి అనేది. వాటికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు. శరీరంలో ముఖ్యమైన మార్గాలున్నాయి, మరీ ముఖ్యంగా తల ప్రాంతంలో ఉన్నాయి. ఈ మార్గాలు కనుక మూసి ఉంటే మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. నిజంగానే చాలా కష్టం. కాబట్టి ఈ అవగాహన దృష్ట్యా వచ్చే ఐదు పౌర్ణిమలు ఇది చూద్దాం. ఒక వ్యక్తిని ఆనందంగా ఉత్తేజంగా ఏది చేస్తుంది, ఆ యంత్రాంగం ఏంటి అన్నది చూద్దాం. అందుకు మనం ఏం చేయాలో చూద్దాం. వాయువు అనే పదానికి అర్థం కదిలేది అని. సాధారణంగా దాన్ని మనం గాలి అంటాం. ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నారు, గాలి బలంగా కదులుతుంది. మీకు అది స్పష్టంగా తెలుస్తుంది. దాంతోపాటు ఎన్నో విషయాలను అది కదిలిస్తుంది. కాబట్టి ఈ అంశం, మనం వాయువు అంటున్న ఈ అంశం కదలికను కలిగిస్తుంది. అది ఒక మూలకం కూడా. శరీరంలో ప్రాథమికంగా అది ఐదు ప్రాథమిక వాయువులుగా అభివ్యక్తం అవుతుంది. మొత్తం ఐదు. మీరు ఇంకొంచెం లోతుగా తెలుసుకోవాలి అనుకుంటే అది పది రకాలుగా ఉంటుంది. మీరు దానిలోని ప్రతి చిన్న వివరాల్ని తెలుసుకోవాలి అంటే అది మొత్తం 84 రకాల వాయువులు. కానీ అవి మరీ సూక్ష్మమైనవి. మీరు కొన్ని జన్మల పాటు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వీటి గురించి తెలుసుకోవాలి అనంటే. సాధారణంగా మీరు ఈ ఐదు వాయువులను సక్రమంగా క్రియాశీలంగా ఉంచితే కనుక మిగతావన్నీ కూడా సహజంగానే ఉత్తేజమై వాటంతట అవి పనిచేస్తుంటాయి. ఈ వాయువులు పని ఏంటంటే, అవి వ్యవస్థలోని అన్నిట్లో కదలిక తెస్తాయి. మీ జఠరాగ్ని కదలాలి అంటే ఈ పంచ వాయువులు అవసరం. అలాగే ప్రసరణ జరగాలన్నా, పోషకాలు శరీరమంతా సరఫరా అవ్వాలన్నా, కణాల స్థాయిలో వ్యర్థాల విసర్జన ఇవన్నీ జరగడానికి కదలిక ఎంతో అవసరం. మీరు ఆ కదలికలను ఆపితే అప్పుడు మీరే చూస్తారు, శరీరం జీవాన్ని నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈ ప్రవాహం పూర్తిగా ఉందా, లేదంటే నిర్బంధంగా అరకొరగా జరుగుతుందా అన్న అంశం గురించే ఇప్పుడు మనం చూద్దాం. శ్వాసను సరైన విధానంలో తీసుకోవడం అంటే, మీరు ఒక పసిబిడ్డను గమనిస్తే ఆ బిడ్డ నిద్రపోతున్నప్పుడు తన శ్వాస ఎలా ఉంటుందంటే, అది చాలా వరకు తన గొంతుకకి నాభికి మధ్య జరుగుతూ ఉంటుంది. తన పొట్ట కింద భాగం వరకు వెళ్ళదు, ఇక్కడ నుండి ఇక్కడ వరకే జరుగుతుంది, కింద ఉండదు. కొంతమంది పెద్దవాళ్ళు మొత్తం పొట్టతో శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకుంటుంటారు. ఇలా చేస్తే వ్యవస్థలోకి జడత్వం వచ్చేస్తుంది. Well, if this happens, inertia will come into the body. మీ నాభికి కింద వాయువు ఏర్పడితే, అంటే మీరు కొన్ని రకరకాల ఆహారాలు తింటే, ఇది మనం ఇన్నర్ ఇంజనీరింగ్లో క్షుణ్ణంగా చెప్పాం, మీరు దుంపకూరలు అంటే బంగాళదుంప అటువంటివి ఆహారాన్ని మరీ ఎక్కువగా తింటే మీకు నాభి కింద వాయువు ఏర్పడుతుంది. ఒక్కసారి అక్కడ గ్యాస్ ఏర్పడితే మీ నాభికి ఇంకా గొంతుకి
మధ్య మీ ప్రాణశక్తి అది సక్రమంగా పనిచేయదన్నమాట. అలాగే మీ వ్యవస్థలోని చురుకుదనం తగ్గిపోతుంది. ఇది కూడా ఒక ఒక కారణం. ధ్యానం చేయాలనుకునే వారు విద్యార్థులు ఎవరైతే అంటే ఎక్కువ సమయం ధ్యాస నిలిపి ఉంచాలి లేదా ఎక్కువసేపు మెలకువతో ఉండాలి అని అనుకునే వాళ్ళు అటువంటి వారు ఇలాంటివి తినకూడదు. ఇది ప్రపంచమంతటా ఇలా జరగడానికి మరో కారణం ఏంటంటే ఈ ప్రపంచంలోని మూర్ఖులు తాము మోడ్రన్ అని అనుకునే కొద్దీ వాళ్ళు ఎంత ఎక్కువ కాలం నిలువ ఉన్న ఆహారాన్ని తింటున్నారు గమనించారా? వారి దృష్టిలో తాజా ఆహారాన్ని అనాగరికులే తింటారు. మీరు నాగరికత గలవారైతే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక డబ్బా కొనుక్కోవాలి. దాని చుట్టూ ప్లాస్టిక్ కవర్ చుట్టి ఉంటుంది. దాన్ని తీసి అది భూమిలో విచ్ఛిన్నం కాదని తెలిసినా కూడా పడేయాలి. ఇక ఆ డబ్బాని దేంతో చేస్తారు? ప్లాస్టిక్తోనో లేదా అల్యూమినియంతోనో చేస్తుంటారు. దానిలో నుంచి తీసి కావాలంటే మైక్రోవేవ్లో వేడి చేసి తినాలి. అది అలా తింటుంటారు. అది మరో దారుణం. అది కనీసం 3 నెలల కిందటిది అయి ఉండాలి. లేదు, అది ఫ్రిడ్జ్లో ఉంది, నిల్వ చేయబడింది. వాళ్ళది పాడవకుండా అందులో రసాయనాలు కలుపుతారు. అది ఇంకా పెద్ద తప్పు అనుకోండి. చూడండి, మీరు యోగ సాంప్రదాయంలో మీరు ఏదన్నా వండితే మహా అయితే గంటన్నరలో దాన్ని తినేసేయాలి. అవి కొన్ని రకాల ఆహారాలైతే 4 గంటల వరకు పర్వాలేదు. అంతకు మించి దాన్ని తినకూడదు. అదెంత రుచిగా ఉన్నా ఎంత బాగున్నా దాన్ని మీరు తినకూడదు. ఎందుకంటే అవి తింటే మీరు వ్యవస్థలో గ్యాస్ను ఉత్పత్తి చేస్తారు. గ్యాసు పొట్టలో మాత్రమే కాదండి, అది ఎలాగో మీకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ వ్యవస్థలోని కొన్ని వాయువులు ఉత్పత్తి అవుతాయి. అవి మీ ప్రాణవాయువుకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. అంటే మీ శ్వాస ప్రక్రియ, అలాగే మీ ఆలోచన ప్రక్రియ, ఇంకా మీ వాసన సామర్థ్యం మెల్లగా తగ్గిపోతాయి. మీరు ఓ ఉత్తేజమైన మనిషిగా ఉండాలి అంటే ఈ 3 చాలా ముఖ్యం.